బాబాయ్ నమస్తే బావున్నారా ఏంటి మచిలీపట్నం రాజకీయాలు ఏంటి అసలు జగన్ గారి పరిపాలన గురించి మీ మచిలీపట్నంలో ఏమనుకుంటున్నారు జగన్ గారి పరిపాలన గురించి మా మచిలీపట్నంలో ఏమనుకుంటున్నారు అంటే ముందు బండేసుకుని రోడ్డు మీద తిరగాలంటే చాలా భయంగా ఉందండి పోలీసు వాళ్ళు ఏ రోడ్డు మీద పడతా రోడ్డు మీద బళ్ళు ఆపేయడం ఫోటో కొట్టేయడం ఫైన్లు కట్టించుకోవడం ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేయగలము అన్ని గవర్నమెంట్ పిండేస్తుంది ఎవడు కట్టలేడో ఎవరి దగ్గర లేదో ఆడిని వదిలేస్తుంది అంటే ఆడిని నేరం చేసినా వదిలేస్తుంది అన్ని ఒకళ్ళు ఆడిని లోన్ వేస్తే మళ్ళీ ఆడి ఫుడ్ ఫ్రీగా పెట్టాలి ఇక్కడ జగన్ గారు పనితీరు నవరత్నాలు లేకపోతే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి మాట ఏంటండి అసలు దాని గురించి చెప్తున్నా అప్పుడు అవన్నీ కావాలంటే డబ్బు కావాలిగా డబ్బు కావాలంటే ప్రజల్ని హింసించాలిగా ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బు వచ్చిన డబ్బులతో మళ్ళీ పథకాలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ డబ్బులే సొంత ఇవ్వదు కదా ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బుల్ని తీసుకుని మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజలకు ఇస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే ఏడుపు కాబట్టి ఎవడు ఎక్కువ లాక్కుంటున్నాడు ఎవడు తక్కువ లాక్కుంటున్నాడు అనేది మనం చూసుకుంటాం దాన్ని బట్టి నెక్స్ట్ ప్రభుత్వం ఎవరికి వేయాలా ఒకటి అనేది ఆలోచించుకుంటాం ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన పనితీరు ఎలా ఉంది పేరు నాని గారు అందుబాటులో ఉండే మనిషినా ప్రజలు పేరు నాని గారు పనితీరు చాలా బాగుంటుంది పేరు నాని గారు వ్యక్తిగతంగా అయితే ఆయనకి నెంబర్ వన్ ఆయన చెప్పక్కర్ల పార్టీ పరంగా ఇంకా మనకు వేరే విషయాలు అంటే మనకు చెప్పలేము కానీ మచిలీపట్నంలో మాత్రం నాన్నగారు పిలిస్తే పలుకుతాడు ఏ సహాయాన్ని చేయమని చేస్తాడు వ్యక్తిగతంగా చాలా నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ కొల్లు రవీంద్ర గారు ఆయన కూడా మంచోడే ఆయన కూడా ఎవరు కాళ్ళే ఎవరిని తీసేయలేము దీంట్లో ఇప్పుడు ఆయన మంచోడు ఈయన మంచోడు అంటే ఎవరిని చెప్పలేము మనం మచిలీపట్నంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటంటే జనసేన పార్టీ బలంగా ఉందా లేదా పోటీ ఇచ్చే పరిస్థితి ఉందా అసలు గెలిచే పరిస్థితి ఉందా ఉండదు కానీ మూడో స్థానంలో ఉంటుంది మూడో స్థానమే మళ్ళీ జనస్థానం మచిలీపట్నంలో మాత్రం మూడు స్థానంలో మచిలీపట్నంలో సామాజిక వర్గ లెక్కల ప్రకారం చూసుకుంటే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారని విన్నాను మరి వాళ్ళ సపోర్ట్ ఏం లేదంటారా జనసేనకి ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు 50,000 మంది ఉన్నారనుకోండి ఆ సామాజిక వర్గం ఒక 10,000 మంది సపోర్ట్ ఉంటుంది అంతేగాని మొత్తం వాళ్ళందరూ ఒకళ్ళే లేదు అంతే తెలుగుదేశం జనసేన కలిస్తే ఈ మచిలీపట్నంలో ఎలా ఉండబోతుంది రెండు కలిస్తే ఇంకెలా ఉంటుంది డౌటే ఉండదు రెండు కలిస్తే ఇంకన్ఫర్మ్ వచ్చేస్తుంది ఇంకేముంది దాంట్లో ఇప్పుడు ఇతనికి 50,000 వస్తాయి అతను 40 వస్తాయి అనుకోండి జాన్సన్కి 20 పడి అనుకోండి 20 కలిపి 50 కలిస్తే ఏమవుద్ది 70 అవుద్ది బాబాయ్ నమస్కారం ముఖ్యమంత్రిగా జగన్ గారి పనితీరు గురించి ఏమంటారు మీ మచిలీపట్నం నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందండి ఏమీ చెందలేదు అలాగే ఉంది ఏంటి అక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఏంటి ఆయన వచ్చేది చేసేది లేదు ఈయన వచ్చేది చేసేది లేదు ఎవడ సమస్యలు ఆడిగే ఉన్నాయి ఎందుకు ఈ పనికి మన పథకాలు పెట్టే బదులు ఆ రోడ్లు వేసుకొని ఆ రాజధాని కట్టుకొని ఆ పోలవరం కట్టుకుంటే చాలా బాగుంటుంది రాజ్యం అంతే కదా అవేవి లేవు ఆయన ఆయన పెట్టాడు ఈయన తీసాడు అంతే ఆయన పెట్టాడు కనుక నేను నీ కట్టబడిన తీసేస్తున్నాడు అంతే రెండోది ఏమీ లేదు తర్వాత అమ్మబుద్ధులు తిట్టుకోవటం మంత్రులు ఇంతకుముందు అంటే కొద్ది గౌరవంగా ఎమ్మెల్యే అంటే కొద్ది గౌరవంగా ఉండేది ఇప్పుడంటే ఎమ్మెల్యే అంటే గౌరవం కూడా లేదు ఆడ అంటున్నారు ప్రజలు అంటున్నారు ఆ మాట ఆడ ఎమ్మెల్యే గాడ అంటున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు అనేవారు ఇప్పుడు ఎమ్మెల్యే గాడ అంటున్నారు పెద్దలే అది అంత జీవదారి మీద మన రాజకీయం ఎమ్మెల్యే గారు మంత్రిగా కూడా పనిచేశారు మరి మీ మచిలీపట్నం ఏమి అభివృద్ధి చెందలేదా డబ్బులు అక్కడ మా ఎమ్మెల్యే గారి దగ్గర మా ఎమ్మెల్యే డబ్బులు వస్తే చేస్తాడు అతను భంజని తప్ప రెండు దగ్గర పనిరాదు అక్కడ ఎవరు కూడా అక్కడ ముందు డబ్బులు రావాలిగా ఇప్పుడు ఏదో మన మెడికల్ కాలేజ్ అన్నారు అది అక్కడ అలా ఉండిపోయింది దాన్ని ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు ఆ ఇల్లు ఇచ్చాడు అవి బాసిసి తీయగొడలేదు కదా అవునా అవి ఇవ్వలేదు ఏదో స్థలాలని చెప్పి ఎక్కడో ఇచ్చాను 40 గజాలు దాని మీద ఉపయోగం ఉందా 40 గజాలు ఎక్కడ సౌదం దగ్గర ఇచ్చాడు అవి వాళ్ళు వేసుకుంటే మళ్ళీ ఒక సంవత్సరం కల స్లాబులు మొత్తం లేచిపోతాయి అంతే ఎలక్షన్ ముందు మున్సిపల్ ఎలక్షన్ ముందు మాత్రం ప్రతి వాటి 2-3 రోడ్లు వేసారు ఏదో అప్పుడు ఏదో బిల్లు వచ్చేస్తాయి అది వచ్చేస్తాను ఇది వచ్చేస్తాను మా వేసే వాళ్ళు కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు వాళ్ళ బిల్లులు రావట్లా అని వాగ్దానాలు చేశాడు ఏది పాదయాత్రలు బోల్డ్ కానీ దిగితే లోతు తెలియదు కదా ఇది దిగాడు లోతు వేసింది 46 మంది 48 మందిని పెట్టాడు సలహాదారులు ఎందుకు బోడి ఆ నాన్నగారికి పివి రామచంద్ర అక్కడ ఉండడు సలహాదారుడు ఆ నాన్నగారికి ఆయన ఒక్కడే చెప్పాడు ఈయన పాటించేవాడు ఈ 46 మంది సలహాదారులు ఉన్నప్పుడు నువ్వేంది ఇంకా 10 పదవులు ఉండి జనసేన పార్టీ పరిస్థితి ఏంటండి మచిలీపట్నం నియోజకవర్గంలో ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుందా బండి రామకృష్ణ గారు ఒకసారి 18,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి జనసేన అభ్యర్థి అంటే కొద్ది కష్టమే ఇక్కడ ఎప్పుడైనా పోటీ అంటే తెలుగుదేశం వైఎస్ఆరే కానీ కొద్ది కష్టమే జనసేన టీడీపీ జనసేన కలిస్తే ఎలా ఉండబోతుంది కొట్టి కొట్టేస్తారు సమస్య లేదు అందులో సమస్య లేదు ఆ రెండు కలిసి కొట్టేయటమే సమస్య లేదు అది కలపైనా ఈసారి కొద్ది అవకాశాలు ఉన్నాయి టీడీపీ ఉన్నాయి అది మొన్నే అవ్వాలి ఈ కొంతమంది కొంత లోకల్ రాజకీయం వల్ల పోయింది అది మొన్న గెలవాలి నానిగారు 5,000 మెజార్టీ అంటే పెద్ద నాని మెజార్టీ ఏం కాదు అది నాని గెలవాలంటే 15,000-20,000 మెజార్టీతో గెలవాలి
ఐదువేలు గెలిచాడంటే వీళ్ళు కొద్దిగా రాజకీయంగా ఆళ్ళు ఆళ్ళు కొద్ది కుమ్మలాటల్లో అది పోయింది. అది లేకపోతే కులుడే మొన్న గెలాలి.